తగిలే వచ్చింది, మొత్తం గోడ మొత్తం పగిలిపోయింది. మనోడైతే మంచిగా స్లీప్ వేసిండు గట్టిగా. ఇక్కడ కాంట ఉంటది అన్నమాట, కాంట పెట్టుకొని ఆ కాంట మీద చెక్ చేస్తారు. మన వెస్ట్ బెంగాల్ రూట్ లో పోయినాం అనుకో, కంటిన్యూగా నీకు. హాయ్ ఫ్రెండ్స్ అందరికి వెల్కమ్ టు మనట్ వ్లాగ్స్. ఇప్పుడు మనం 500K సబ్స్క్రైబర్స్ కి అయితే దగ్గరలో ఉన్నాము. చూస్తున్న ప్రతి ఒక్క అన్న వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మనకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఓకే, టీ దా చేసినాం ఇక్కడే. వాళ్ళు కూడా చాలా సేపటి నుంచి వెనకాలనే వస్తారు. ఇక్కడ ప్లేస్ ఎక్కడ లేదని చెప్పి షాపులే. ఇంకా టీ షాప్ ఉంది, ఇక పక్కనే రెండు మూడు బండ్లు కూడా ఆపితే ఆ బండి వెనకాలనే ఆపిన. ముందర ఒక బండి ఉండి అది వెళ్ళిపోయింది. ఇంకా బయలుదేరినా ఇంకా ఎక్కడ ఆవులేదు. ఏమన్నా మళ్ళీ ఒక కాడ నిద్ర వచ్చినట్టు అనిపిస్తే మళ్ళీ టీ షాప్ అనిపిస్తే అక్కడ ఆగుతాం. మనం వేరే వేరే ప్లేసెస్ కూడా వెళ్తాం, మంచి మంచి లొకేషన్స్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ అయితే వెళ్ళి అన్నీ కంప్లీట్ చేసేస్తాం. మన నెక్స్ట్ ప్లానింగ్ వచ్చేసి రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఇక్కడ సైడ్ ఉన్నాయన్ని ప్రతి ఒక్కటి కంప్లీట్ చేసేసుకుని నాగ్పూర్ ఇవన్నీ మొత్తం తిరుక్కుంటూ తిరుక్కుంటూ మళ్ళీ హైదరాబాద్ వచ్చేసి అక్కడి నుంచి మళ్ళీ వేరే స్టేట్స్ అన్నీ కంప్లీట్ చేస్తుంటా అనమాట. ఒక సైడ్ ఏముండదు, ప్రతి ఒక్క స్టేట్ తిరుగుతూనే ఉందాం ఇప్పటి నుంచి కంటిన్యూస్గా. ఇంకా వచ్చేసి 10:40 అవుతుంది. ఇంకా అనుకోయ్యను జర నిద్ర పోరాదు కొద్దిసేపు, నాకు నిద్ర వచ్చినప్పుడు లేపిస్తా. ప్రతి ఒక్క డ్రైవర్ అన్నకి, ఓనర్స్కి, ఓనర్ కమ్ డ్రైవర్ చేసుకునే వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇయ్యే నెల కాగానే ఈఎంఐలు, ఇన్సూరెన్స్లు, బండ్ల టైర్లు, బండి రిపేర్లు, మైనర్ రిపేర్లు, అదో ప్రాబ్లం ఇదో ప్రాబ్లం పుచ్చుకున్నా నిద్ర నిద్రలో మనం ఏమైనా ఆపుకుంటే ఏదైనా పోతుందో అన్న టెన్షన్, ఈ టెన్షన్స్లలోనే ఎక్కువ ఉంటారు అనమాట. రోడ్ల మీద మనం జర్నీ చేసినంతసేపే కొంచెం ప్రశాంతంగా పోతూ ఉంటాం. అది కూడా పొద్దుపొద్దున్న టైంలో అయితే కళ్ళు మూసుకుపోతుంటే ఆటోమేటిక్గా నిద్ర వస్తుంటుంది. ఇప్పుడైతే మనం ఆర్టీఏ చెక్ పోస్ట్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇది వచ్చేసి మనకి ఇప్పుడు తెలంగాణ దాటేస్తాం అనమాట. తెలంగాణ దాటేసి కర్ణాటకకి అయితే ఎంట్రీ అయిపోతాం. జహీరాబాద్ దగ్గర ఇది. ఇప్పుడు దీని తర్వాత మళ్ళీ మన కర్ణాటక బార్డర్ దాటేసిన తర్వాత మళ్ళీ మహారాష్ట్ర ఉంటుంది. మహారాష్ట్ర దాని దగ్గర అయితే మనం కాంటా పెట్టుకునే ప్రాసెస్ అవన్నీ ఉంటాయన్నమాట. అది కూడా చూద్దాం మనం ముందుకు వెళ్ళిన తర్వాత. సెకండ్ టోల్ గేటు మనకి అక్కడ నుంచి ఔటర్ రింగ్ రోడ్ దిగినప్పటి నుంచి మనకి అక్కడ ఫస్ట్ జహీరాబాద్ అవతల ఒక టోల్ గేట్ వచ్చింది. ఇంకా అక్కడి వరకు వెళ్ళే వరకు ఎన్ని టోల్ గేట్స్ వస్తాయని మనం కౌంట్ చేసుకుందాం. ఒక్కొక్క టోల్ గేట్ ఎంత అవుతుంది, మొత్తం టోటల్ అన్ని ఖర్చులు పోగా మనకి ఎంత మిగులుతాయనేది నేను లాస్ట్లో చెప్తాను. నేను ట్రిప్ ఎండ్ అయిన తర్వాత అందులో జామ్ అయిపోయింది అనుకుంటా బండి. అన్ని బండ్లన్నీ ఇతర సైడ్ పో ఇతర సైడ్ పో అని ఇటు పంపిస్తున్నారు. ఆ బండిది ఫాస్ట్గా పని చేయకపోయేసరికి అది అట్లనే అయిపోయింది. రోడ్లు మాత్రం మంచిగా ఉన్నాయి, పర్ఫెక్ట్ రోడ్లు, ఏడ గుంతలు గీతలు ఏళ్ళు. ఒకటే రోడ్డు సీదా సోలాపూర్ దాకా, ఆడ సంగారెడ్డి నుంచి మొదలు పెడితే సోలాపూర్ దాకా ఒకటే రోడ్డు. వాళ్ళ నీళ్ళు నువ్వాలి రూట్ అడగాల్సిన పనే లేదు. ఇంకా 139 కిలోమీటర్స్ ఉంది సోలాపూర్. సిడివే రోడ్ అనమాట ఇది. సిడి కూడా ఇక్కడ నుంచి 423 or 440 ఉంటుంది అంతే. ఇప్పుడు టైం వచ్చేసి 12 అవుతుంది. 12:00 కూడా ఇక్కడ చూస్తున్నా షాపులు ఓపెనే ఉన్నాయి. డాబాలు రోడ్ల మీద, చాయ్ షాపులు. మావలిస్తలోనో నిద్రపోతలో నిద్ర వస్తలేదా? తినడం అనుకుంటాం అండి నిద్ర రాకపోతే. దగ్గరికి వచ్చేసినాం మనం. హుమ్నాబాద్ ఆర్టీఓ చెక్ పోస్ట్ అంటే ఇది కర్ణాటకకు సంబంధించింది అనమాట. ఇక్కడ ఎంత తీసుకుంటారో మరి ఇక్కడ కూడా చూడాలి. ముందే ఇట్లా బోర్డులు ఉంటాయి అనమాట, ఆర్టీఓ చెక్ పోస్ట్ హుమ్నాబాద్ అని చెప్పేసి. ముందల ఆడ బండ్లు ఆపుతారు కదా, అక్కడ మనం ఆపుకొని ఎంట్రీ అనేది ఇచ్చేసి రావాలి. కర్ణాటక బార్డర్లో ఎంత తీసుకుంటారో మరి. ఫస్ట్ మనకి అక్కడ జహీరాబాద్ ఆర్టీఏ చెక్ పోస్ట్ దగ్గరనో 300 తీసుకురు, ఇక్కడ హుమ్నాబాద్ దగ్గరనో 600. మళ్ళీ మనకు మహారాష్ట్ర ఎంట్రీ అయ్యేటప్పుడు అక్కడ కాంటా పెట్టాల్సి ఉంటుంది. కాంటా అమౌంట్ అండ్ బార్డర్ల అమౌంట్ రెండు కలిపి తీసుకుంటారు అనమాట. అక్కడ ఎంత అవుతుంది అనేది చూద్దాం ముందటికి వెళ్ళిన తర్వాత. బార్గేట్లు ఈ రూట్లో మనకి ఒక రెండు చోట్ల మూడు చోట్లనే కనిపించినాయి బార్గేట్లు. అదే మన వెస్ట్ బెంగాల్ రూట్లో పోయినాం అనుకో, కంటిన్యూగా నీకు 2 కిలోమీటర్లకు ఒక్కడ, 3 కిలోమీటర్లకు ఒక్కడ ఉంటాయి బార్గేట్లు. అక్కడ సైడ్ జర ఆవులు, ఇంకా రోడ్ల మీద ఈ రిక్షాలు అవి ఎక్కువ తిరుగుతుంటాయి. దానివల్ల అక్కడ సైడ్ ఎక్కడ చూసినా కానీ రోడ్లపైన అవి పెడుతుంటారు. ఇక్కడ సైడ్ ఇంకా ఏమున్నా కానీ మన కార్లు, బైకులు, రిక్షాలు ఏముండవు. కార్లు బైకులు ఇటు మీద ఎక్కువ తిరుగుతుంటారు బస్సులల్లో.
అందుకని చెప్పేసి ఇక్కడ సైడ్ ఎక్కువ ఇవే ఉండవు బార్గెట్ ఎన్నో కాడ ఎక్కువ ట్రాఫిక్ జామ్ ఉంటుంది అనుకునే ప్లేస్లల్లో పెడతారు. కానీ వెస్ట్ బెంగాల్లో కలకత్తాలో ఆ ఒరిస్సాల సైడ్ అయితే మన రోడ్ల పైననే సంత జరుగుతుంటుంది మార్కెట్. పబ్లిక్ ఎప్పుడు తిరుగుతూ ఉంటారు రోడ్ల మీద, టూ టోల్ అని ఉంటాయి. ఆ టూ టోల్ బ్యాటరీ వెహికల్స్ ఎక్కువ తిరుగుతుంటాయి, అవి చాలా స్లో వెళ్తుంటాయి. ఆ జంతువులు అవి వస్తాయి కాబట్టి ఆవులు ఇట్లా రోడ్ల మీద యాక్సిడెంట్స్ అనేవి జరగకుండా బార్గెట్లు అనేవి చాలా ఎక్కువ పెడతారు. బండ్లు స్లో చేసుకొని వెళ్తారు కాబట్టి బార్గెట్లు పెడితే. ఇక్కడ సైడ్ అట్లేం లేదు, కంటిన్యూ తొక్కుడే తొక్కుడు సాపు. ఇక్కడ ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతున్నట్టుంది, రోడ్డు డైవర్షన్ చేశారు గానించి గిడిదాకా రోడ్డు ఖరాబ్ అయినట్టుంది. కొత్తగా వేస్తారు రోడ్డు, అందుకనే రైట్ సైడ్ రోడ్లకు డైవర్షన్ చేశారు బండ్లన్నీ. మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళా లెఫ్ట్ బండి ఇట్లా టర్న్ చేసేటప్పుడు ఇట్లా ఇట్లా అవుతుంది, కింద పడ్డట్టే అవుతుంది. ఒక్కొక్క స్టేట్ బండి ఒక్కొక్క స్టైల్లో ఉంటాయి. మనం వేరే స్టేట్లలోకి వెళ్ళినప్పుడు ఆ స్టేట్లు బండ్లే కనిపిస్తుంటాయి. ఇప్పుడు మనం సపోజ్ తెలంగాణకు వచ్చిన అనుకో తెలంగాణ డిజైన్ బండ్లే కనిపిస్తుంటాయి అన్నీ. మన పంజాబ్ అనుకో పంజాబ్ బండ్లే కనిపిస్తుంటాయి అన్నీ. మన పంజాబ్ బండ్లలో అన్నింటిలో మన తెలంగాణ బండి ఆంధ్ర బండి ఒకటి కనిపించింది అనుకో అరే మన బండి అని చెప్పేసి మనం ఈజీగా గుర్తుపెట్టి వెళ్తూ మాట్లాడుతుంటాం. వేరే వేరే స్టేట్స్కి వెళ్ళినప్పుడు డ్రైవర్స్ అట్లుంటుంది. ఒరిస్సాకి వెళ్ళినప్పుడు అన్ని ఒరిస్సా బండ్లే, అందులో మన ఒక బండి కనిపించింది అనుకో అరే మన బండి అని చెప్పేసి మనం ఇది గుర్తుపెట్టి మాట్లాడుతుంటాం. ఇట్లా ఇప్పుడు మన మహారాష్ట్రకి వెళ్తే అన్ని మహారాష్ట్ర బండ్లు ఉంటాయి. అందులో ఇప్పుడు మనం వెళ్ళేటప్పుడు చూస్తున్నారు కదా ఇట్లా ఏపీ బండి ఒకటి కనిపించగానే అరే మన ఏపీ బండి అని చెప్పేసి ఈజీగా గుర్తుపట్టినాం. ఏమన్నా హెల్ప్ అవసరం ఉన్నా కానీ మన ఏపీ వాళ్ళు కాబట్టి తెలుగులో మాట్లాడుకుంటాం కాబట్టి హిందీ రాకపోయినా కానీ వీళ్ళని కనుక్కొని అన్న ఇది రూట్ అని చెప్పేసి అడుక్కుంటా వాళ్ళకి మనం సాయం చేసుకుంటే మనకు వాళ్ళు సాయం చేసుకుంటూ కలిసి కూడా పోవచ్చు. పరిచయం చేసుకొని చాయ కాడ ఎన్నో ఆయన కాడ ఎన్నో పరిచయం చేసుకొని తెలియకపోతే ఇంకట్నే ఎవరికైనా తెలియకపోయినా కానీ మనతో పాటు పరిచయం చేసుకొని మన వెనకాలను తీసుకోవడం లేకపోతే వాళ్ళ వెనకాల మనం పోవడం ఇట్లా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి. రోడ్ల మీదకి వస్తే మనం అనుకున్న ప్లేస్ పోయిన దాకా ఏదో ఒక ఇబ్బంది పడుతూనే ఉండాలి. టైర్ వాళ్ళు కూడానో లేకపోతే పట్ట లూజ్ అయిందానో లోడ్ జారుతుందానో లోడ్ ఒమ్ముతుందానో పోలీసులు ఆపిరానో ఆర్టీఓలు ఆపిరానో దొంగలు ఆపిరానో రోడ్డు బాగాలేదనో అదని ఇదని ఇన్ని కథలు. గ్యాస్ అయిపోయిందని వంట సామాన్లు అయిపోయినాయి, ఇది లేదు అది లేదు, ఎదురు వస్తుంది, సాయ దొరకలేదు, టైం ఫుడ్ లేదు, వాటర్ లేవు, అన్నీ మన సొంత ఇంట్లో ఉంటేనో మన ఖాళీలో ఏడ ఏమి దొరుకుతాయి అనేది అన్నీ తెచ్చుకుంటాం చేసుకుంటాం. మనం ఇప్పుడు లాంగ్ పోయేటప్పుడు మనకి ఏడ ఏం దొరుకుతాయి తెలియదు. రోడ్ల మీద ఏడ దొరుకుతా అనేది తీసుకోవాలి, ఏడ మన పనులు తీసుకోవాలనుకుంటే ఆడ మనం తీసుకొని వెళ్ళిపోతుండాలి. వాష్రూమ్ కానీ తోముకోవడం కానీ బట్టలు విడుకోవడం కానీ ఇవన్నీ ఒక్కొక్క ప్లేస్లలో ఒక్కొక్క లాగ్ ఉంటుంది. ఒక్కొక్క ఏరియాకి వెళ్ళినప్పుడు ఒక్కొక్క లాగ్ ఉంటారు మనుషులు, డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ మనుషులు చూస్తుంటాం, డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్లు, డిఫరెంట్ లోడ్స్, డిఫరెంట్ లాంగ్వేజెస్. ఇట్లా ట్రైలరు పైపుల లోడ్ తీసుకెళ్తుంది చూడు. ఒకటి రెండు మూడు నాలుగు ఐదు వరుసలు మధ్యలో మధ్యలో కర్రలు పెట్టి సపోర్ట్గా అటు ఇటు కదలకుండా మంచిగా చైన్ లేచి బిర్రు కట్టిరు. మహారాష్ట్ర బార్డర్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇక్కడ కాంటా ఉంటుంది అనమాట, కాంటా పెట్టుకొని ఆ కాంటా మీద చెక్ చేస్తారు. కాంటా పెట్టుకున్నాక అవతల సైడ్ పోయి మనం అమౌంట్ అనేది అయితే అక్కడ ఎంట్రీ అనేది అయితే పే చేయాలి. ఇదే ఇంకా లాస్ట్, మనకి దాటేసినాం అనుకో ఇంకా టెన్షన్ పోయినట్టే. అవతల ఎవరు కూడా ఆపరు, ఇక మనం ఉంటే పోలీసు వాళ్ళు వాళ్ళు పేపర్లు చెక్ చేయడం కోసం ఆపుతుంటారు. మొత్తానికైతే కాంటా దగ్గరికి అయితే వచ్చేసినాం. ముందల బండి వెళ్ళిపోగానే మనదే అనమాట నెక్స్ట్. కొంచెం టైం పడుతుంది, అది కాంటా మొత్తం వెయిట్ అనేది చెక్ చేసి స్లిప్ కొట్టి ఇవ్వాలి కాబట్టి ఒక్కొక్క బండికి ఒక్కొక్క బండి ప్రాసెస్ జరుగుతుంది కాబట్టి కొంచెం లేట్ అవుతుంది అనమాట. ఇప్పుడు ముందల బండి అయితే కదిలి వెళ్ళిపోతుంది, ఇంకా మనదే ఇప్పుడు దానిపైన పెట్టగానే మనది కూడా సేమ్ ప్రాసెస్ చేస్తారు. ఆ ఎక్కువ ఉన్నదనుకో ఆ పెనాల్టీ అనేది అయితే ముందలకు పోయిన తర్వాత వేస్తారనమాట. ఇక్కడ ఎంత వెయిట్ ఉన్నా కానీ అమౌంట్ అనేది తీసుకొని మనకు ఆ స్లిప్ అనేది అయితే ఇస్తారు. వెయిట్ ఎక్కువ వెయిట్ తక్కువ కానీ అంతే అమౌంట్ అయితే తీసుకుంటారు. ఆ ముందల స్లిప్ తీసుకెళ్ళి అక్కడ ఇచ్చినాం అనుకో కౌంటర్లో వాళ్ళు ఆ వెయిట్ను బట్టి మనకు అమౌంట్ ఛార్జ్ అనేది అయితే చేస్తుంటారు.
ఇక్కడ కంటగొట్టే ఆయన అన్న ఉన్నాడు కదా కౌంటర్ లో సిస్టం మీద అన్న ఉండి మన బండిపైన ఛానల్ పేరు చూసి ఛానల్ లో ఒకసారి సెర్చ్ చేసి నేను సబ్స్క్రైబ్ చేస్తా అని చెప్పేసి వీడియోస్ ఎక్కువ చూస్తుంటా నాకు యూట్యూబ్ లో మీ కూడా చూస్తా అని చెప్పేసి అన్నాడు మన ఛానల్ అయితే టైప్ చేసి ఇచ్చిన అన్న మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ అన్నీ అయితే చూస్తా అని చెప్పిండు ఇట్లా మన బండి మీద చూసిన అన్న వాళ్ళు కూడా మన ఛానల్ ని అయితే చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉంటారు ఇప్పుడు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మనకు సపోర్ట్ చేసినట్టయితే ఇంకా మంచి మంచి ప్లేసెస్ మంచి మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందిస్తూ ఉంటాను కంట దగ్గర నుంచి తిప్పుకొని వచ్చి ఇక్కడ పక్కన పెట్టుకొని అయితే లోపలికి అయితే వచ్చేసిన ఇక్కడ ఎంట్రీ ఇవ్వడం కోసం ఓకే మనం మొత్తానికి అయితే బార్డర్ అయితే దాటేసినాం ఇప్పుడు మన కంట పెడతారు అన్నమాట అక్కడ ఆ కంట పెట్టినప్పుడు మన కంట దగ్గరనో 180 రూపాయలు తీసుకుంటారు వెయిట్ చెక్ చేస్తారు మళ్ళీ మన కంట స్లిప్ తీసుకొచ్చి ముందల ఆర్టీఓ ఆఫీసులు ఇచ్చేయాలి ఆ ఆఫీసులు ఇచ్చినాం అనుకో ఆర్టీఎస్ దగ్గర ఆయన ఇచ్చి ఆయన చెక్ చేసి మనకి వెయిట్ కరెక్ట్ ఉందా లేదా అని చెప్పేసి ఎంట్రీ అనేది తీసుకుంటారు ఇక్కడ మొత్తం మనకి 1100 రూపీస్ అనమాట కాంటాకి 200 ఇది వచ్చేసి ఇక్కడ 900 మామూలు 1100 లేవు సార్ అది అని అంటే 800 700 అట్లా ఇస్తే వాళ్ళు 900 లాస్ట్కి 900 ఇవి అని చెప్పేసి గట్టిగా అడిగితే 900 ఇచ్చినాయి ఇక మొత్తం 1100 రూపాయలు ఇక్కడ ఖర్చు ఇట్లా లేవాలి ఫాస్ట్గా అంటే ఫాస్ట్గా తక్కువలో లేస్తే అది ఏమో స్పీడ్ నడుస్తున్నట్టు స్కాన్ ఎమ్మటే చేస్తాయి కొన్ని దీనిలాగా కొన్ని నిద్రపోయి ఉంటాయి అసలు ఎంతసేపు ఆయన స్కాన్ అయ్యేదు లేవనే లేవు గేట్ బండ్లు చూడు మంచిగా ఆపుకొని పడుకున్నారు నిద్ర వస్తున్నట్టుంది బండ్లన్నీ ఆపుకొని పడుకున్నారు మంచి హిమ్మలాగా పోదామని గాలి చూడు మా రోడ్ మీద వేసారు పక్క చెద్దరు వేసుకొని పడుకోరు మంచిగా శివగాడు ఒకటే అన్న ఇంటర్వెల్ ఇంటర్వెల్ అంటే బండి ఆపిన ఇక్కడ చూస్తున్నారు కదా ఈ హోల్స్ గ్రీజు ఇవన్నీ కొత్త వేపియాలి మళ్ళీ ఇంకా ఈసారి నుంచి వీల్ క్యాప్స్ ఏం పిక్ చేయని ఇక ఎందుకంటే మన విలాల్మెంట్ చేసినప్పుడు ఈ ఇరగొట్టి తీయాల్సి వచ్చింది మళ్ళీ విలాల్మెంట్ చేయించినప్పుడు మళ్ళీ ఇరగొట్టాల్సి వస్తుంది మళ్ళీ ఈ కొత్త వేయించుకోవాల్సి వస్తుంది మళ్ళీ వెల్డింగ్ పెట్టించుకోవాల్సి అన్ని డబుల్ పని మనం పంచర్ చేసినప్పుడు కూడా మళ్ళీ ఈ పీక్కోవాలి పెట్టుకోవాలి పని పెట్టినా అట్లా ఉన్ని సింపుల్గా కొట్టిస్తే కలర్ కొట్టిద్దాం లేకపోతే లేదన్నట్టుగా మొత్తం తీసేద్దాం అనుకుంటున్నాం ఇక పట్టగిట్ల గిత్త కూడా జరగలే మంచిగా ఉంది ఎట్లుంది అట్లే అయినా బ్యావులు లేవు కాబట్టి ఇబ్బంది ఏం లేదు ఏడా బండి అయినా సరే టైర్లలో రాళ్ళు మూలలు గిట్ల ఏమైనా ఉన్నాయా అని తీసుకోవాలి అట్లనే తీసుకోకుండా నడిపినాం అనుకో అది లోపలికి పోయి టైర్ బ్లాస్ట్ అయిపోతుంది పాత టైర్లు అయితే ఇంకా ఘోరం ఓకే ఎత్తావా నాకు నిద్ర ఏం వస్తలేదులే కానీ ఇక అప్పటి నుంచి రాజుగ్రోకి నిద్ర వస్తలేదు బ్రో నడుపుతా నడుపుతా అంటుండు రాజుగ్రోకి ఇచ్చేద్దాం డ్రైవింగ్ సీటు ఇంకా ఆడదాకా జర కళ్ళు మూసుకుంటే నిద్ర వస్తే వచ్చింది లేకపోతే లేదు కాండ దగ్గర పోయి ఎట్లా ఆడ కూడా పడుకునేది ఆడ పోయినాక పొద్దుగాల 6 గంటలకు వాళ్ళు ఫోన్ చేసిన అనుకో వచ్చి మనం తీసుకుపోతారు అక్కడ అన్లోడింగ్ పాయింట్లు పెట్టుకొని అన్లోడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఎక్కడికి అనేది చెప్తాను నేను చాలా ఫట్ ఫోన్ తీసుకున్నాను నిన్న టెన్షన్ ఏం లేదు పొద్దు రోజు టైం ఉంది ఇది పట్టుకోకు ఇదే పట్టుకొని ఎక్కువ ఎందుకంటే ఇది పట్టుకుంటాం మళ్ళీ అద్దం అటు ఇటు జరుగుతుంది రన్నింగ్లో పోయేటప్పుడు మనకి కరెక్ట్ అర్థం కాదు ఊకే ముందు జరుపు వెనుక జరుపు అనాలి ఒకసారి సెట్ అయిందంటే దాన్ని కదిలియొద్దు అట్లా దా ఓకే మొత్తానికైతే రాజుపురం ఎక్కిండు ఈ నుంచి వచ్చేసి మనకి ఎన్ని కిలోమీటర్స్ ఉంది 1 hour 20 minutes చూపిస్తుంది 77 kilometers ఉంది రోడ్లు మాత్రం బాగానే ఉన్నాయి ఎన్నో కాడ చిన్న చిన్న గుంతలు అయ్యి ఉన్నాయి కానీ మిగతా అంతా బాగానే ఉంది ఇంకా ఈ ఫ్లైఓవర్లు గిట్ల మొత్తం కంప్లీట్ అయిపోయినాయి అనుకో ఇంకా జబర్దస్త్ అయితే అయితే ఈ కంట దగ్గరికి అయితే వచ్చేసినాం ఇక్కడ సర్వీస్ రోడ్లో మనకి ప్లేస్ అయితే ఎక్కడ పెట్టుకుందాం అని చెప్పేసి చూస్తున్నాం కంట దాకా వచ్చినాం కానీ కంట కాడ ప్లేస్ ఏం లేదని చెప్పేసి కొంచెం వెనుకకైతే పోతున్నా తనకైతే బండి పార్క్ చేసేసినాం పక్కకి
కొద్దిగా వెళ్ళి అక్కడ కంట పెట్టుకుంటే అయిపోతుంది. అక్కడ కంట దగ్గర కొంచెం ప్లేస్ లేదని చెప్పేసి కొంచెం వెనుకకు వచ్చేసి ఇక్కడ పార్క్ చేసేసినాం బండి. పడుకుందాం ఇక. పొద్దుగాల 6 గంటలకు అలా ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి కంట పెట్టుకున్న తర్వాత అన్లోడింగ్ పాయింట్ తీసుకెళ్తారు. ఓకే, తనకైతే తెల్లారింది, నైట్ డే పెట్టుకున్నాం. ఇప్పుడు కంట పెట్టేసి పక్క పెట్టుకో వస్తున్నా అని చెప్పింది పార్టీ ఆయన. పార్టీ ఆయన వచ్చి మన అన్లోడింగ్ పాయింట్ తీసుకుపోతాడు. అక్కడ అన్లోడ్ ఎప్పుడైతే అనేది చూద్దాం. అడిగి పోయిన తర్వాత మనోడైతే మంచిగా స్లీప్ వేసిండు గట్టిగా. పోతుంది కదా స్కూటీ పైన బ్లాక్ షర్ట్ వేసుకొని ఆయననే అనమాట పార్టీ ఆయన. ఆయనను ఫాలో అవ్వకుండా పోవాలి. ఇంకా ఎంత దూరం ఉందో అన్లోడింగ్ పాయింట్ మరి ఇక్కడి నుంచి. టీవీఏసీ అన్లోడింగ్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసినాం కానీ ఈ అన్లోడింగ్ పాయింట్ లోపల బండి పెట్టాలంటే మాత్రం మనకు పెద్ద టాస్క్ అయిపోతుంది. ఎందుకంటే అక్కడ ప్లేస్ అనేది చాలా చిన్న ఉందన్నమాట. ఆ చుట్టుపక్కలనేమో ఇల్లులకు సంబంధించిన కొంచెం అరువుల్లాగా చిన్న దిమ్మెలు కట్టిరు. వాటిపైనకి ఎక్కువ వస్తుంది అని చెప్పేసి నేను అంటున్నా. వాళ్ళు ఇంతకుముందు చాలా బండ్లు పోతూనే ఉన్నాయి పెట్టు అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. చూద్దాం ఏమవుతుందో. ఇలాంటి ఇరుకుడు ఇరుకుడు ఉన్న ప్లేస్లలో అయితే చాలా జాగ్రత్తగా పోవాలి. చూసుకుంటూ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అద్దాలలో చూసుకొని మన బండిని చిన్న చిన్న మూవ్ చేసుకుంటూ లోపలికి వెళ్ళిపోవాలి. ఏం జరిగినా కానీ మననే అంటారు వాళ్ళు. పెట్టు అంటారు అన్లోడింగ్ పాయింట్లు ఉండేవాళ్ళు కానీ అమ్మాలి అన్న వాళ్ళు. మనకు మాత్రం ఏం జరిగినా వాళ్ళు భరించరు. మనమే భరించాల్సి వస్తుంది. మనమే తిట్లు పడాల్సి వస్తుంది. చాలా జాగ్రత్తగా పెట్టాలి. ఇక్కడ కింద చూస్తున్నారు కదా మనకి కరెక్ట్ బండి ఫిక్స్డ్ అయిపోతుంది. ఇందులో మన ముందల సైడ్ ఏమో వాళ్ళ దిమ్మలకి తగులుతుందేమో అన్న భయంతో కింద చూసుకోవాలి. పైన సైడు అక్కడ చూసుకోవాలి. అక్కడ రైట్ సైడ్లో ఇంకా బిల్డింగ్ ఉంది కదా, ఆ బిల్డింగ్ తగలకుండా ఈ రెండింటి మధ్యలో నుంచి వెళ్ళాలి. ముందల ఈ గోడలు తగలకుండా. ఏమాత్రం డ్యామేజ్ అయినా కానీ వాళ్ళు పెద్ద రచ్చ చేస్తారు. ముందటి కెనక అనుకుంటా చాలాసేపు నేను ట్రై చేస్తూనే ఉన్నాం కానీ అందులో అయితే పట్టట్లేదు. ఈ దిమ్మల మీదికన్నా పోతుంది, అటు వెనకాల గోడ కన్నా తగులుతుంది. ఇక్కడ చూస్తారు కదా మొత్తానికైతే ఆ దిమ్మకైతే తగిలినే తగిలింది. ఆ దిమ్మ మీదికి మొత్తం కొంచెం ముందు పోయినాం అనుకో అక్కడ మన బండి అనేది కరెక్ట్ కట్ అయ్యి లోపలికి వెళ్ళిపోతుంది వెనుక. లేకపోతే మాత్రం బండి లోపలికి పోయే ప్రసక్తే లేదు. కొంచెం కూడా పోదా. జాతనే ఈ బంపర్ అనేది అయితే దాన్ని తగిలితేనే మన బండి అనేది అయితే ముందుకు పోయి దాన్ని మొత్తం కొట్టేసిన తర్వాతనే చక్కగా చేసుకొని వెనకలకు పోస్తుంది. దీనికి తగలకుండా అయితే బండి లోపలికి అయితే పోనికి రాదు. అదే చెప్తున్నాను నేను వాళ్ళకి. వాళ్ళు అయితే ఇంటలేరు అస్సలే. చాలా ట్రై చేసినాం కానీ ఇక ఇక్కడ హమాలి అన్న వాళ్ళే ఉన్నారు. అలా ఓనర్ ఉంటే దాన్ని తగిలినా ఏం కాదు పోనీ అని చెప్పేసి పోనిద్దాం కానీ ఆయన లేకపోవడంతో ఇప్పుడు మనం ధైర్యం చేసి అయితే దాన్ని కుద్దుకుంటే అయితే లోపలికి పోలేమని చెప్పేసి నేను లోపలికి వెళ్ళలేనన్నా. అక్కడ కట్టు కాదు. దేనికన్నా దాన్ని తగిలితేనే ఆ లోపలికి పోవడానికి ఛాయిస్ ఉంటుంది. కానీ దేనికి డ్యామేజ్ కాకుండా లోపల పోవాలంటే మాత్రం పోదు. నేను భరించలేనని చెప్పేసి బండి అయితే పక్కకు తీసుకుంటున్నా. చాలాసేపు బండి అయితే ఇక్కడ పక్కన పెట్టుకున్నాం. చాలాసేపు తర్వాత వాళ్ళ ఓనర్ వచ్చిందంట. ఇప్పుడు పెడదాం దండి, ఒకసారి ట్రై చేద్దాం. ఏం కాదు, చిన్న చిన్న డ్యామేజీలు ఎప్పుడు వచ్చినా కానీ తగులుతూనే ఉంటుంది. ఏం కాదు, కరెక్ట్గా ఫిక్స్డ్ పడుతుంది బండి. ముందు కనుక కట్ చేసుకుంటూ వెళ్ళాలని చెప్పేసి అన్నాడు. ఎప్పుడు నేనే సైడ్ చెప్తారండి అని ఇంకో అన్న వచ్చిందనమాట.
పోతదిలే కానీ ఇంకా ముందుకెనక పెద్ద రిస్క్ తీసుకోవాలి, ఏమైనా డ్యామేజ్ లేననుకో ఇంటి చుట్టుపక్కల లేవంటారు అని చెప్పేసి మనం కూడా ఇక డేర్ చేయలేం కానీ చెప్పేసి బండి ఇంతసేపు పక్కన పెట్టినాం. చూద్దాం ఏమవుతుందో. ఈ చిన్న చిన్న గల్లీలలోకి వచ్చినప్పుడు అయితే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. వాళ్ళు వినరు, వీళ్ళు వినరు, ఇంటి చుట్టుపక్కల ఒరుతూ ఉంటారు. చూస్తారు కదా ఎంత చిన్న ఉందో గల్లీ. ఇందులో పట్టేయాలన్నమాట మన బండిని. ఇక్కడ కార్ వస్తుంది కదా, బ్లాక్ కలర్ ఎంజీ కారు. వాళ్ళతో ఆల్రెడీ లుల్లి అయింది ఇంత ముందే. వాళ్ళం వద్దంటారు, ఇక్కడ మా ఇంటి ముందల ముందల వెనుక మల్పకూరి ఖరాబ్ అవుతున్నాయి టైల్స్ అని చెప్పేసి వాళ్ళు అంటారు. వీళ్ళు వినట్లేరు. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇక్కడ కరెక్ట్గా దానికి సమానంగా పోయింది. ముందు పోయేటప్పుడు వెనుకకు వచ్చేటప్పుడు అయితే దానికి తగిలే వచ్చింది, మొత్తం గోడ మొత్తం పగిలిపోయింది. వీళ్ళు లేకపోతే మనం అది పలగొట్టినాం అనుకో వాళ్ళు ఇంట్లో వచ్చి పెద్ద లొల్లి చేస్తారు, మేము కట్టిస్తానులే అని చెప్పేసి వీళ్ళు వాళ్ళకి చెప్తారు కాబట్టి అప్పుడు ఏమన్నారు. అందుకని చెప్పేసి ఇంతసేపు మేము బండి ఆపినా. ఇప్పుడు కూడా చూస్తారు కదా ఎంత రిస్క్తో ముందటి వెనుకకు పోతే అది కూలిన తర్వాతనే బండి లోపలికి అనేది కట్ అవుతుంది చిన్న చిన్నగా. ఇంకా మొత్తం ఫుల్ కట్ అవ్వనే అవ్వలేదు. ఇంకా అట్లా ముందుకెనక అనుకుంటా లోపలికి కట్ చేసుకొని పోవాలి. మళ్ళీ బైక్కి వెళ్ళేటప్పుడు కూడా సేమ్ పరిస్థితి, ఇబ్బంది పడాల్సి వస్తుందన్నమాట ఇలాంటి ప్లేస్లలో అన్లోడింగ్కి వస్తే. ఇక్కడ కారు చూస్తున్నారు కదా, వాళ్ళ ఇంటి ముందరికి మళ్ళీ మన బండి అటు సైడ్ వెళ్లకుండా కారు అడ్డం పెట్టేసారు. మనం ఒకవేళ ఇక్కడ కట్ కాకపోతే అటే వెళ్ళాల్సి వస్తుంది, ఇటు సైడ్ అయితే కట్ కాదు ఇక. అట్లా అని చెప్పేసి బండి రాకుండా రోడ్ మీద ఆపేద్దామని అక్కడ పెట్టింది కానీ మన బండి అయితే లోపలికి అయితే కట్ అయిపోయింది. ఒక్కొక్కసారి ముందుకు వచ్చేసి వెనక పోతే లోపలికి వెళ్ళిపోతుంది. మళ్ళీ వచ్చేటప్పుడు మనం రైట్ సైడే పోవాలి, ఇక లెఫ్ట్ సైడ్ అయితే పోనీకుండదు. ఆయన కార్ అడ్డం పెడతాడు మళ్ళీ అటు పోవాలన్నా కానీ. ఇట్లా ఉంటుంది ఒక్కొక్క సిచ్యువేషన్లలో ఇబ్బంది. అన్లోడింగ్ పాయింట్లో బండి పెట్టేసినాం. మన వెనకాల ఒక 4-5 నెట్ల వరకు అయితే అన్లోడ్ చేసిర్రు. అంతలోపే ఇక వాళ్ళకి వంట టైం అయిందంట, వాళ్ళకు తినడానికి అయితే వెళ్తా ఉన్నారు. మళ్ళీ వర్షం చినుకులు పడుతున్నాయి చిన్న చిన్నగా, పట్ట వేసుకొని పెట్టండి మళ్ళీ వచ్చిన తర్వాత అన్లోడ్ చేస్తా ఉన్నారు. ఇక పట్ట అయితే మళ్ళీ వేస్తున్నా తీసిన పట్టని. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇంతతో కంప్లీట్ చేస్తున్నాము. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. వీడియో కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఫ్రెండ్స్ అందరికీ వీడియో షేర్ చేసినట్టయితే ఇంకా మాకు సపోర్ట్ ఇచ్చినట్టు అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్, టేక్ కేర్, లవ్ యూ ఆల్.